నమస్తే, శ్రీ సత్యానస్కు స్వాగతం. నా పేరు మోహన్. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేక మెయిల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పార్టీ తీరుపై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా అసంతృప్తితో ఉన్నారు. వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో బాలినేని శ్రీనివాసరెడ్డి రేపు సమావేశం అవుతున్నారు. ఆ భేటీ తర్వాత జనసేన పార్టీలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో మొదట బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్లో మంత్రిగా స్థానాన్ని కల్పించారు. తర్వాత మంత్రివర్గ విస్తరణలో బాలినేనికి మొండి చేయి చూపించారు. అప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల సమయంలో వారికి ఒంగోలు సీటు ఇచ్చే విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. గిద్దలూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఒంగోలు నుంచి తాను పోటీ చేస్తానని భీష్మించుకోవడంతో ఆయనకు ఒంగోలు సీటును కేటాయించారు. అలాగే జిల్లాలో తాను సూచించిన వ్యక్తులకు సీట్లు ఇచ్చే విషయంలో అధిష్టానం తిరస్కరించింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్టకేలకు ఒంగోలు నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఓటమి అనంతరము నుండి పార్టీ అధిష్టానం పట్ల, పార్టీ అధినేత జగన్ నిర్ణయాల పట్ల బాలినేని అసంతృప్తితో ఉన్నారు. గత 3 నెలలుగా ఒంగోలు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. బాలినేని పార్టీ మారతారని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది వైసీపీని వీడి జనసేనలో చేరతారని, మరికొందరు పార్టీలోనే కొనసాగుతారని చర్చలు సాగుతున్న సమయంలో బాలినేని వైసీపీని వీడారు. రేపు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను కలుస్తారని తెలుస్తుంది. జగన్ నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు తాను వ్యతిరేకించానని, పార్టీ వేరు బంధుత్వం వేరని అన్నారు. ప్రజల తీర్పు నాకు శిరోధార్యంగా భావిస్తానని కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు లేఖను జగన్కు పంపించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రి పదవి అధిష్ఠించిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం జిల్లా వైసీపీలో పెద్ద కుదుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే మీరు 2 సార్లు మంత్రిగా చేశారు, 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు ఎందుకు అన్నాను? ఏమైంది దాన్ని అన్ని కూడా వివరంగా ఏం జరిగినాయి అన్ని వివరంగా చాలా ఉన్నాయి సార్. మీరు భవిష్యత్తు కార్యాచరణ రేపు విజయవాడ పోతున్నాం, పవన్ కళ్యాణ్. చీమకృతిలో దెబ్బతిన్న కారుమంచి మేజర్ కాలువను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. కాలువ మార్గాన్ని మళ్లించడం ద్వారా కేవలం తాగునీటికి మాత్రమే నీళ్లు అందుతున్నాయని, పూర్తి స్థాయిలో ఈ కాలువను పునరుద్ధరించి సాగుకు నీళ్లు ఇవ్వాలని రైతులు కోరిన నేపథ్యంలో కలెక్టర్ కాలువను పరిశీలించారు. 16,000 ఎకరాలకు నీరు అందించే ఈ కాలువ ద్వారా 106 క్యూసెక్ల నీళ్లు వెళ్లేలా పునరుద్ధరించడానికి 2.62 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని ఇరిగేషన్ అధికారులు కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్సీ మురళీమోహన్, మైన్స్ డిడి జగన్నాథరావు, ఎంపీడీఓ రాఘవేంద్ర, తహసీల్దార్ బ్రహ్మయ్య, ఇతర అధికారులు ఉన్నారు. మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో 4 క్రొత్త బస్సులను శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. స్వయంగా తానే బస్సు నడిపి అందరినీ ఉత్సాహపరిచారు. త్వరలోనే మార్కాపురం జిల్లా ఏర్పాటుకు చొరవ తీసుకుని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి
రైతుల కళ్లల్లో ఆనందం చూస్తానని తెలిపారు. పొదిలికి చెందిన సుబ్బారావు విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 100,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యేకి అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, తెలుగుదేశం నాయకులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం ఆర్టీసీ డిపో నందు 4 కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 1986లో ఏర్పడినటువంటి మార్కాపురం ఆర్టీసీ డిపో ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ సుమారు 103 బస్సులుగా బస్సుల సముదాయంతో ఈ పశ్చిమ ప్రాంతంలో పెద్ద డివిజన్గా ఏర్పడమైంది. ఈ పశ్చిమ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ సేవల్ని సక్రమంగా వినియోగించుకొని ప్రజలందరికీ మంచి జరిగేలా చూసుకునే బాధ్యత ప్రజలందరూ బాగా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని, మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టును కూడా త్వరితగతిలోనే ప్రారంభించే విధంగా ప్రకటించే విధంగా చర్యలు చేపడతానని ఈ మార్కాపురం ప్రజలకు మాటిస్తూ ఉన్నా. అలాగే అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రతి చిన్న విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలని మళ్ళీ ఈ ప్రభుత్వంలో జరగకుండా చూసుకుంటూ మా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మా శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంలో మాటిస్తాము. ఒంగోలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో అత్యంత క్లిష్టమైన జీర్ణకోశ వ్యాధికి మొట్టమొదటిసారిగా అత్యాధునిక పార్టో వైద్య చికిత్స సకాలంలో అందించి రోగి ప్రాణాన్ని కాపాడడం జరిగిందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ హరికుమార్ రెడ్డి తెలిపారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో అందజేస్తున్నామని, ఈ సదుపాయాలను జిల్లాలోని ప్రజలందరూ వినియోగించుకోవాలని హరికుమార్ రెడ్డి కోరారు. రోగికి సరైన సమయంలో వైద్యం అందించడంతో ప్రాణాన్ని కాపాడడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ఎన్నో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్తులు వంటి వారందరికీ ఆపరేషన్ లేకుండానే రక్తస్రావాన్ని అరికట్టే నిపుణులైన వైద్యులు వైద్యశాలలో అందుబాటులో ఉన్నారని తెలిపారు. దివి విదేహం మాట్లాడుతూ ఖమ్మం పట్టణానికి చెందిన 65 సంవత్సరాల వయస్సు కలిగిన రోగి తీవ్రమైన రక్తపు వాంతుల సమస్యతో బాధపడుతూ ఆస్టర్ రమేష్ ఆసుపత్రికి రావడం జరిగిందని అన్నారు. ఎండోస్కోపీ చికిత్స ద్వారా గ్లూ రక్తనాళాల్లోకి పంపించి రక్తస్రావాన్ని అరికట్టడం జరిగిందని అన్నారు. తర్వాత వైద్య పరీక్షలో రక్తనాళాలు ఉబ్బి ఉండడం వల్ల రక్తస్రావం అయ్యే అవకాశం ఉందని గుర్తించి అత్యాధునిక వైద్యం అందించడం జరిగిందని అన్నారు. రక్తస్రావాన్ని ఆపడం ద్వారా రోగి ప్రాణహాని నుంచి కాపాడడం జరిగిందని ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ తేజ తెలిపారు. ఈ సందర్భంగా ప్రాణాపాయ స్థితిలో వచ్చిన తనకు సరైన సమయంలో సరైన వైద్య సదుపాయం అందిందని, పునర్జీవం కల్పించారని రోగి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో డాక్టర్ నల్లూరి నితిన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. యూనిక్ కేసెస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ ప్రకాశం డిస్టిక్లో కానీ ఈ జాగ్రఫీలో కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కేసెస్ ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఇక్కడ ట్రాన్స్ప్లాంట్స్ కావచ్చు, రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ కావచ్చు, హార్ట్ రప్చర్ కేసు కావచ్చు, చిన్నపిల్లలకి కార్డియాక్ ఆపరేషన్స్ ఒక డిస్టిక్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ ఎన్నో సందర్భాల్లో మనం కలిసాము, గొప్పగా డిస్కస్ చేసుకున్నాము. రీజన్ దట్ మనం చేస్తున్నాం అనే కాదు, ఈ వర్క్ చేస్తుంటే ఈ ఏరియాలో దానికి సంబంధించిన వివరాలు తెలియజేయడం వల్ల వాళ్ళు వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం వల్ల కానీ మనీ కానీ దానివల్ల ప్రాణాపాయ సిచ్యువేషన్స్ నుంచి తప్పించుకోవడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మీరు మేము కలిసి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. అలానే ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ ఈ రీసెంట్గా దేర్ వాజ్ వన్ సచ్ ఖమ్మం నుంచి వచ్చారు మనకు ఒక క్రిటికల్ సినారియోలో. ఆ పేషెంట్ని కాపాడడంలో మా హాస్పిటల్ టీం అందరూ కృషి చేసి ప్రాణం నిలబెట్టడం జరిగింది. ఆ సంతోషకర విషయాన్ని మీతోటి పంచుకుందామని, సిమిలర్ కేసెస్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈరోజు ఇక్కడ కలుసుకున్నామండి. ఇప్పుడు కొత్తగా మన దగ్గర కంప్లీట్గా ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజీ టీం కానీ
అలానే ఇంటర్వెన్షన్ రేడియాలజీ టీం కానీ, ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే ఆపరేషన్ లేకుండా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి రేడియాలజిస్ట్ సహాయంతో. అటువంటి ట్రీట్మెంట్స్ చేసే సౌకర్యాలు ఇప్పటి వరకు మన ప్రకాశం జిల్లాలో కానీ, ఇంకా నెల్లూరులో కానీ, కర్నూలు, ఈవెన్ గుంటూరు జిల్లాలో కూడా లేవు. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు మన రమేష్ హాస్పిటల్లో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పరికరాలు కానీ, వైద్య బృందం కానీ, అలానే ఈ సౌకర్యాల వల్ల పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్ జనరల్గా 4 గంటల లోపల వాళ్ళకి రక్తం గడ్డని కరిగించేటటువంటి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అన్నిసార్లు పేషెంట్స్ 4 గంటల్లో ఆ సౌకర్యాలు ఉన్నటువంటి హాస్పిటల్కి చేరలేకపోవచ్చు. ఈవెన్ మన దగ్గర ఉన్న సౌకర్యాలతోటి ఈవెన్ 6 గంటల వరకు, కొన్నిసార్లు 24 గంటల వరకు ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ సౌకర్యంతో స్ట్రోక్ని కంప్లీట్గా నయం చేసేటువంటి సౌకర్యాలు వచ్చింది, పెరాలసిస్ నుంచి. ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో కూడా లేవు. నెల్లూరులో కానీ, కర్నూలులో కానీ, ఈవెన్ గుంటూరు జిల్లాలో కూడా ఒక డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు ఈ సౌకర్యాలు. రెండోది, ఇదే ట్రీట్మెంట్స్ కానీ హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లో అయ్యే ఖర్చుతో పోలిస్తే మనం 1/3 ఖర్చులోనే చేయగలుగుతాం ఈ ట్రీట్మెంట్. దీని గురించి తెలుసుకొని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్కి మన దగ్గరకు వస్తే వాళ్ళ ప్రాణాన్ని అతి తక్కువ ఖర్చుతోటి, ఆపరేషన్ లేకుండా తక్కువ హాస్పిటల్ స్టేతో కాపాడగలుగుతాం. ఇది తెలియజేయటమే ఈ యొక్క ఈ మీడియా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. పేషెంట్ బండారు వెంకటేశ్వర్ గారు ఖమ్మం నుంచి వచ్చారండి. కాలే వ్యాధితో బాధపడుతున్నారు ఆయన 1 ఇయర్ నుంచి. కానీ అన్ఫార్చునేట్గా ఆయనకి సివియర్ బ్లడ్ వామిటింగ్తో ఎమర్జెన్సీకి వచ్చారు. ఆన్ టైం మనం అటెండ్ అయ్యి గ్లూ ఇంజెక్షన్ ద్వారా టెంపరరీగా బ్లడ్ వామిటింగ్ అనేది హోల్డ్ చేయగలిగాము. తర్వాత మనకి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు డాక్టర్ తేజ సార్. సో సార్ అందుబాటులో ఉండడం వల్ల పేషెంట్ని హైదరాబాద్కి ఫర్దర్గా షిఫ్ట్ చేయకుండా అక్కడ ఏవైతే సిటీస్లో మనకి నెక్స్ట్ హై లెవెల్ ప్రొసీజర్స్ ఉన్నాయో ఆ ప్రొసీజర్ని మనం ఇక్కడే చేసి పేషెంట్ సైడ్ నుంచి కూడా కోఆపరేటివ్గా ఉన్నారు. సో మనం ఆన్ టైం ఆ ప్రొసీజర్ చేయడం వల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ అవ్వకుండా పేషెంట్ క్రిటికల్ కండిషన్ నుంచి వెరీ ఫ్యూ డేస్లోనే ఇంప్రూవ్ అయ్యారు. నా డిశ్చార్జ్ కూడా అయ్యి ఫాలోఅప్కి కూడా వచ్చారు. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ చేశాము. కరెంట్లీ హీ స్టేబుల్. పేషెంట్ వెంకటేశ్వర్లు గారు కాలే వ్యాధితో బాధపడుతున్నారు. సో మేడం చెప్పినట్టుగా ముందు గ్లూ ఇంజెక్షన్ ఇచ్చారు. పొట్టలో ఉన్న రక్తనాళాలకి టెంపరీగా బ్లీడింగ్ ఆపడానికి గ్లూ ఇంజెక్షన్ ఇచ్చారు. అది టెంపరీగా ఆగిపోయింది, కాకపోతే అది మళ్ళీ వస్తుంది, రికరెన్స్ అంటే మళ్ళీ రావడానికి బ్లీడింగ్ అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పర్మనెంట్గా బ్లాక్ చేయడానికి కింద మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్, ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మ్యాక్సిమం అన్నీ ఉండేవి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అండి. సో కింద కాలులో తొడభాగంలో ఉన్న రక్తనాళంలో నుంచి లోపలికి వెళ్ళి ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో, ఎక్కడైతే రక్తనాళాలు ఉబ్బినాయో పొట్టలో, అక్కడ వరకు వెళ్ళి మొత్తం అంతా కూడా ఎంబోలైజేషన్ అంటే వాటిని బ్లాక్ చేశాను. సో దాని తర్వాత పర్మనెంట్గా పేషెంట్కి సొల్యూషన్ అన్నమాట ఇది. సో బ్లీడింగ్ మళ్ళీ ఫర్దర్గా రికరెన్స్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలాంటి కాలే వ్యాధితో బాధపడుతున్న పేషెంట్స్కి ఇదే కాకుండా రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి, అన్నీ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్. సో వాటికి సంబంధించి మన ప్రాంత ప్రజలకి అవగాహన కల్పించడానికి బేసిక్గా ఈ ప్రెస్ మీట్ పెట్టాము. సెప్టెంబర్ 7వ తేదీన మార్నింగ్ 10 నుంచి 12 గంటల మధ్య విపరీతంగా రక్తం వామిటింగ్ అయింది సార్. 4 సార్లు వామిటింగ్ అయినాయి, రక్తం చాలా ఎక్కువ పోయింది సార్. నాకైతే ఇక అన్కాన్షియస్లోకి అయిపోయింది. ఇమీడియట్గా నన్ను ఇక్కడ మన హాస్పిటల్ రమేష్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేటట్టు వీళ్ళు బాగా రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మన డాక్టర్ తేజ గారు మరియు డాక్టర్ విదేహి గారి ఆధ్వర్యంలో నాకు సక్సెస్ఫుల్గా రక్తనాళాలు ప్యాక్ చేసి నాకు పునర్జన్మ వచ్చినట్లే సార్. నాకు ఒక జన్మ మళ్ళా జన్మ వచ్చినట్లు నాకు. అందరికీ సమతుల్యమైన ఆహారం తీసుకునే విధంగా ఎస్హెచ్జి సభ్యులు కింది స్థాయిలో పనిచేయాలని మెప్మపీడి తెళ్ల రవికుమార్ తెలిపారు. పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా నగరంలోని మెప్మ కార్యాలయం వద్ద మానవాహారం చేపట్టారు. స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం వల్ల రక్తహీనతలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని, అందుకోసం ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుండి 30వ తేదీ వరకు పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇల్లు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు రాకుండా నివారించవచ్చన్నారు. మంచి పౌష్టికాహారం తీసుకుంటే రక్తహీనత లేని జీవితం గడపవచ్చని, కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కింది స్థాయిలోని డ్వాక్రా సభ్యులకు చేర్చి వారికి అవగాహన కల్పించి మంచి సమాజం తయారు చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సిటీ మిషన్ మేనేజర్ డిసిహెచ్ కొండయ్య, సీఓలు రవీంద్ర, సుబ్బారావు, రమణమ్మ, మరియమ్మ, రాజేశ్వరి, మునీస, సిహెచ్ రూపలక్ష్మి, రత్నకుమారి, మాధవీలత, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పౌష్టికాహార మాసోత్సవాన్ని, అలాగే 17వ తేదీ నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛతా హీ సేవ ఈ కార్యక్రమాలని ఏ విధంగా మనం కమ్యూనిటీలోకి తీసుకువెళ్ళాలి, స్వయం సహాయక సంఘ సభ్యులందరి యొక్క కుటుంబాల్లో కూడా ఈ విషయాల పట్ల అవగాహన పెంపొందించాలి అనే దాని మీద ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అందరూ ఆర్పీలతో కూడా ఒక మానవహారం, అలాగే ఒక చిన్నపాటి ర్యాలీ, మరి వాళ్ళందరికీ అవగాహన సదస్సుని నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని వచ్చే ఫ్రైడే రోజు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమ్ లెవెల్ ఫెడరేషన్స్లో ఒకే రోజు అన్ని ఎస్ఎల్ఎఫ్ల్లో మీటింగ్ జరిగి 1 డే ఈ 2 అంశాలపైన ఫ్రైడే రోజు అన్ని ఎస్ఎల్ఎఫ్ల్లో కూడా సమావేశం పెట్టుకుని అవగాహన చేసుకోవడం జరుగుతుంది. హాస్టల్ విద్యార్థినులకు అవసరమైన మౌలిక సదుపాయ కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. చీమకృతులేని ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్ను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదనపు గదులను నిర్మించడానికి 2 కోట్లు డిఏఎఫ్ నిధులను ఇటీవల మంజూరు చేశామని అన్నారు. ప్రస్తుతం హాస్టల్లో 213 మంది విద్యార్థినులు ఉన్నారు. దీనికి సమీపంలోనే బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉండడంతో హాస్టల్లో చేరుతున్న విద్యార్థినుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. విద్యాభ్యాసం పైన మరింత శ్రద్ధ పెట్టాలని విద్యార్థినులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మణాయక్, ఏఎస్డబ్ల్యూఓ దానయ్య, వార్డెన్ అరుణ తదితరులు ఉన్నారు. ఇది మన కాంపౌండ్ అండి. ఇవన్నీ పడవచ్చి ముంబై నటి కాదంబరి జత్వాన్ని గత వైసీపీ ప్రభుత్వం ఆమెను 40 రోజులు నిర్బంధించి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసి దొంగ కేసులు బనాయించేందుకు జగన్ ప్రభుత్వం అనేక కుట్రలు చేసిందని తెలుగుదేశం పార్టీ మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు రావుల పద్మజ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిందాల్ జత్వానిని అత్యాచారం చేశారని, ఆ కేసు బయటకు రాకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఆమె పెట్టిన కేసును స్వీకరించారని పద్మజ అన్నారు. అయితే ఆమె కేసు పెట్టిందని కోపంతో వైసీపీ నాయకులు కుక్కల విద్యాసాగర్ అనే అతను జత్వాని తన స్థలాన్ని పోర్జరీ చేసి కాజేసిందని ఏపీలో కేసు పెట్టారని అన్నారు. జత్వానిని రాష్ట్రానికి తీసుకొచ్చి అనేక రకాలుగా నిర్బంధించారని అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులు తిరగదోడి అందులో ఉన్న 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం జరిగిందని అన్నారు. జత్వాని కేసులో వాస్తవాలను వెలికి తీసినందుకు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు నిడమానూరు భావని, పసుపులేటి సునీత, టి అనంతమ్మ, జనసేన పార్టీ నాయకురాలు ప్రమీల పాల్గొన్నారు. గత కొద్ది కాలంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కాదంబరి జత్వాని అనే పేరు ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది.
ఎవరి కాదంబరి జత్వాని అంటే తను ముంబైకి సంబంధించినటువంటి ఒక నటి. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక నేవీ ఆఫీసరు, వాళ్ళ మదర్ వచ్చేసి ఒక రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీ, ఆమె వచ్చేసి ఒక డాక్టర్, డాక్టర్ చదివి ఒక హీరోయిన్గా నటిస్తూ ఉన్నటువంటి ఒక ఆవిడన్నమాట. అయితే గత కొంతకాలంగా ఫిబ్రవరిలో ఆమె మీద కేసు పెట్టి 40 డేస్ ఆంధ్రప్రదేశ్లో నిర్బంధించి ఆమెని వాళ్ళ ఫ్యామిలీని పెట్టినటువంటి ఇబ్బందులు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎక్కడో ముంబైలో ఉన్న నటికి ఒక విజయవాడలో తీసుకొచ్చి జైల్లో పెట్టడానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే, కుక్కల విద్యాసాగర్ అనే అతను ఆమె మీద కేసు పెట్టాడు. ఏమనంటే అతనికి ఉన్నటువంటి సైట్ని ఆమె ఫోర్జరీ చేసి ఆక్యుపై చేసి ఎవరికో అమ్మాలని చూసింది అని చెప్పి కేసు పెట్టారు. ఇది ఎవరైనా నమ్మే విషయమేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కడో ముంబైలో ఉన్న నటికి ఈ విద్యాసాగర్ ఏం తెలుసు, ఇతని పొలం పత్రాలు ఆమె ఎలా ఫోర్జరీ చేస్తుంది, ఇది నమ్మడానికి ఏమైనా సాధ్యమేనా అని చెప్పి మేము గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ కేసు జరిపింది, ఆమెను ఇబ్బందులు పెట్టింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అయితే తీగలాగితే డొంకంతా కదిలినట్టు, ఏంటబ్బా వీళ్ళిద్దరికీ ఉన్న ఇది కనెక్షన్ ఏంటా అని చూస్తే, గతంలో ఆమె సజ్జన్ జిందాల్ అనే ఒక అతని మీద అత్యాచారం చేసినట్టుగా ఒక కేసు పెట్టింది. అతను ఎవరంటే ప్రముఖ పారిశ్రామికవేత్త, జిందాల్ పరిశ్రమల ఎండి అన్నమాట. అతను ఆమెని అత్యాచారం చేశాడని చెప్పి కేసు పెట్టింది. అయితే ఆ కేసు రిజిస్టర్ చేయడానికి కూడా భయపడ్డారు. అయితే ఆమె కోర్టుకెళ్ళి ఎంతో కష్టపడితేనే ఆ కేసు రిజిస్టర్ చేశారు. ఆమె అక్కడ ఆ కేసు పెట్టినందుకు ఎవరి సజ్జన్ జిందాల్ అంటే, అతను వచ్చి మన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప వాళ్ళ ఫాదర్కి చాలా క్లోజ్, అతనికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి, అతను స్టీల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వచ్చినటువంటి వ్యక్తి సజ్జన్ జిందాల్ అన్నమాట. అతని మీద కేసు పెట్టింది కాబట్టి అతను అక్కడ తన పలుకుబడితో ఆమె మీద కేసు తప్పించుకోలేకపోతే మన పనికి మాలిన గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆమె మీద దొంగ కేసు పెట్టి కనీసం ఆమె లాయర్తో కూడా మాట్లాడుకునే టైం ఇవ్వకుండా నైట్ వెళ్ళేసి ఆమెని 70 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి 40 రోజులు అక్రమంగా నిర్బంధించి నానా హింసలు పెట్టారనమాట. అంటే మేము ఒకటే అడుగుతా ఉన్నాం, చట్టాలు ఏమన్నా ఉన్న వాళ్ళకి చుట్టాలా అని, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చుట్టాలా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆమె అందంగా పుట్టడం ఆమె నేరమా? ఆమెని ఒక ఉన్నతమైనటువంటి ఒక పారిశ్రామికవేత్త అత్యాచారం చేస్తే ఆమె ఫిర్యాదు చేయటం నేరమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ కేసులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె తనకి న్యాయం జరుగుతుందని భావించి మళ్ళా రిపోర్ట్ చేస్తే 3 ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేశారు. ఇది చాలా హర్షణీయం అని చెప్పి దీనికి తెలుగు మహిళలు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్తా ఉన్నాము. ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము, ఈ కేసు వెనుక ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, అతని అనునాయుల్ని, ఈ ఐపీఎస్ ఐఏఎస్ ఏ ఆఫీసర్స్ ఉన్నా సరే తీవ్రంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ. ఏదైతే ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని గారి కేసు ఉందో అది వైసీపీ యొక్క అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ అధికారంలో ఉందని ఎక్కడో ముంబైలో జరిగిన కేసుని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడున్న 3 ఐపీఎస్ అధికారులను వాడుకొని వాళ్ళని ముంబై పంపించి ఆవిడ్ని, ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేసి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు అనడానికి ఈరోజు వాళ్ళ సస్పెన్షనే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడో ఉన్న వాళ్ళకే ఇంత హెల్ప్ చేస్తే వైసీపీ గవర్నమెంట్ ఈ 5 ఏళ్లలో ఎన్ని అరాచకాలు చేసింది అన్నది మనకు సుస్పష్టమవుతుంది. దానికోసమే ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పినప్పటికీ కూడా వైసీపీ పార్టీ అనే దాన్ని నామరూపాలు లేకుండా చేసిన రోజే ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా మనం ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే విషయాల్లో, ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పెట్టడం అనే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండకుండా వీళ్ళు ఇలాంటి విషయాలు బయట రాష్ట్రంలో ఉండే మహిళను కూడా ఇబ్బంది పెట్టారు. కాబట్టి మామూలుగా వాళ్ళు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైనా న్యాయం జరుగుతుందని ఆ నటి వచ్చి ఇక్కడికి మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ అయినట్టు మన అనిత గారికి చెప్పడం జరిగింది. ఆమె సత్వరం తొందరగా చర్యలు తీసుకొని ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళా ఈ కేసును కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి మహిళలకు ఎలాంటి అన్యాయం జరిగిందో మనం అందరం చూస్తానన్నాం. మహిళా మంత్రులను పెట్టాము, మహిళలకు పెద్దపీట వేశాము, ఒక అన్నగా చాలా చేశాను అలా చేశాను అని చెప్పుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి కేసులు, ఎలాంటి విషయాలు, ఎలాంటి వాటిల్లో కూడా ప్రతిదానికి మహిళలకు అన్యాయమే జరిగింది, న్యాయం జరగలేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ఆ మహానటికి న్యాయం జరుగుతుందని మేము అందరం కోరుకుంటూ తెలుగు మహిళల తరఫున. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు మండలం సింగంపల్లె గ్రామంలో పీఎంఏవై పక్కా గృహాలను ప్రారంభించాయి. ఈ సందర్భంగా
ఎమ్మెల్యేను గ్రామ నాయకులు మేళ తాళాలతో పూలమాల వేసి స్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన గృహాలకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నివాస గృహం ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా గృహాలను అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా గృహ యజమానులకు ప్రభుత్వ ధృవ పత్రాలను అందజేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ప్రధానమంత్రి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ యాదవ్, రాష్ట్ర బీసీ నాయకులు బైలడుగు బాలయ్య, సర్పంచ్ జంపారపు భాస్కర్, నాయకులు గోపాలకృష్ణ, చిన్న నాగిరెడ్డి, కాయల సుబ్బారావు, దాసరి విజయరాజు, చంద్రశేఖర్, కొమ్మునూరి పాపయ్య, రమేష్, మునిస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలెవరూ తీవ్ర పోషకాహార లోపంతో బాధపడకూడదని, పోషకాహారంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ తమీం అన్సారి అన్నారు. ఇలాంటి వారిని గుర్తించి వయసుకు తగినట్లుగా ఎత్తు బరువు ఉండేలా ఆహారం అందించాలని అన్నారు. ఐసీడీఎస్ అధికారులతో ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. చిన్నారుల ఎత్తు బరువును లెక్కించడంలో అవసరమైతే అంగన్వాడీ వర్కర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యవేక్షణ లోపం ఉంటే సీడీపీఓలపైన చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం ఖచ్చితంగా అందేలా పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పిడి మాధురి, సీడీపీఓలు పాల్గొన్నారు. ఇది టెస్టింగ్ అయితే ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు చేసినది. అంటే ఏ రోజు చేస్తారు? ఫస్ట్ 10 డేస్. మీకు దాదాపు ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్కి ఎంతమంది పిల్లలు ఉంటారు? పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని కమిషనర్ కె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత విషయంలో అవగాహన కలిగి ఉండాలన్నారు. నగర కార్పొరేషన్ చేపట్టిన 3 బుట్టల విధానాన్ని తెలుసుకుని తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తలపై అవగాహన కల్పించుకోవాలన్నారు. తడి చెత్తతో ఎరువులు కూడా తయారు చేసుకుని ఇంటిలో మొక్కలకు వాడుకోవచ్చన్నారు. ఎన్విరాన్మెంట్ సెక్రటరీ కృష్ణమూర్తి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్, శానిటరీ సూపర్వైజర్ ఎన్ పిచ్చయ్య, డిఈ పద్మజ, హెల్త్ ఆఫీసర్ మనోహర్ రెడ్డి, శానిటరీ సెక్రటరీ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి డస్ట్బిన్ ఒక్కసారి చూడండి. ఒక్కటే డస్ట్బిన్ ఉంటే మీరు ఎన్ని చెప్పాలి, ఎన్ని పెట్టాలని చెప్పాలి తల్లిదండ్రులకి? ఎన్ని పెట్టాలి డస్ట్బిన్స్? ఇంట్లో 3 ఉండాలి. ఏంటి అది? ఒకటేంటి? ఏ కలర్ ఉండాలి? గ్రీన్. రెండోది ఏ కలర్ ఉండాలి? మూడోది ఏ కలర్ ఉండాలి? రెడ్ కలర్లో డేంజర్ వేస్తామా లేదా? డైపర్స్, నాప్కిన్స్, మెడిసిన్స్ అండ్ గాజు ఐటమ్స్, ఓకే, ఎలక్ట్రికల్ డివైజెస్, ఇవన్నీ కూడా డేంజర్. ది కెన్ నాట్ త్రో ఇన్ ది సేమ్ కామన్ డస్ట్.
అందరికీ నమస్కారం. మన భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు స్వచ్ఛతా ఈ సేవ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో ప్రధానమైనటువంటి స్లోగన్ ఏమిటంటే స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. అంటే మన స్వభావంలో స్వచ్ఛత ఉండాలి, అలాగే మన యొక్క విలువల్లో కూడా స్వచ్ఛత ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో మరి మనకు 2017 నుంచి ఈ కార్యక్రమాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మరి 2 అక్టోబర్ నాటికి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక వేడుకలా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించాము. ఈరోజు పాఠశాల విద్యార్థులలో మరి స్వచ్ఛత పైన అవగాహన కల్పించడం కోసం మా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారి యొక్క అనుమతి తీసుకొని మేము ఈరోజు కేంద్రీయ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మా ఎంహెచ్ఓ గారు, మా డి గారు, మా ఎస్ఎస్ గారు, మా సిబ్బందితో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పిల్లలకు అవగాహన కల్పించాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా ఈ సఫాయి కర్మచారీస్ ఎవరైతే ఉన్నారో, మా శానిటేషన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. వారి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించే బాధ్యత మరి ప్రభుత్వం పరంగా మున్సిపాలిటీ తీసుకుంటుంది. అట్లాగే ప్రతిరోజు ఒక కార్యక్రమం మనకు బీచ్ క్లీనింగ్ ఒకటి పెట్టుకున్నాం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు. ఎందుకంటే పర్యావరణం పరిశుభ్రంగా ఉన్నప్పుడే మరి మానవుని యొక్క మనుగడ మరి సాధ్యమవుతుంది. అందుకని మనం నివసిస్తున్న పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛత ఈ సేవ అనేటువంటిది కొనసాగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దీనికోసం అనేక రకాల నిధులు కూడా మంజూరు చేసి స్వచ్ఛత వైపు భారతదేశం ముందుకెళ్లాలనేటువంటి ఆకాంక్షతో ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మరి మా మున్సిపల్ శాఖ కూడా పెద్ద ఎత్తున దీనిపైన అనేక కార్యక్రమాలను చేపట్టింది. అందువల్ల ప్రజలలో ముఖ్యంగా వారి యొక్క బిహేవియర్లో మార్పు రావాలి. ప్రజలందరూ కూడా స్వచ్ఛత వైపు ముందుకొచ్చి మాకు సహకరించి, ప్లాస్టిక్ పెద్ద సవాలుగా ఉంది, అందువల్ల ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి నేను ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్లాస్టిక్ కవర్ల యొక్క వినియోగాన్ని తగ్గించండి. ప్లాస్టిక్ కవర్లలో మరి ఆహార పదార్థాలు ఎవరైనా హోటల్ యజమానులు గిన ప్యాక్ చేసిస్తే వాళ్ళపైన కఠినంగా తీసుకుంటామని చెప్పి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. దయచేసి ప్లాస్టిక్ నియంత్రణకు అందరూ కూడా ప్రజలందరూ సహకరించాలని, తడిచెత్త పొడిచెత్త వేరువేరుగా మాకు అందించాలని చెప్పేసి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తూ అవకాశం కల్పించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అమంగ్ ద చిల్డ్రన్ బికాస్ ఇట్ షుడ్ బి ఇన్ దియర్ హ్యాబిట్. క్లీన్లీనెస్ అండ్ పర్సనల్ హైజీన్, దట్ ఈస్ అ మోస్ట్ రిక్వైర్డ్ థింగ్ ఇన్ వన్స్ లైఫ్. అండ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సార్, హీ హ్యాస్ హ్యాడ్ ద విజన్ ఆఫ్ a developed India. So this kind of things only going to take India ahead. చీమకుర్తిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించారు. రికార్డులను తనిఖీ చేసి అన్ని వార్డులను పరిశీలించారు. రోగులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వైద్య సేవలు అందుతున్న తీరు, డాక్టర్ల ప్రవర్తన గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం గది నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి సంబంధిత ప్రతిపాదనలపై వైద్యులతో కలెక్టర్ చర్చించారు. మార్కాపురం బీసీ సహాయ సంక్షేమ అధికారి జబ్బర్పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మార్కాపురం బీసీ సహాయ సంక్షేమ అధికారి షేక్ జబ్బార్ బీసీ సంక్షేమ హాస్టల్స్లోని వర్కర్లకు 7 నెలలుగా జీతాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్ తెలిపారు. జీతాలు రావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
హాస్టల్లో పిల్లలు లేకపోయినా 70 మంది పిల్లలు ఉన్నట్లు రాసి మెనూ కోసం నిధులు మంజూరు చేసుకుంటున్నారని, దీనిపై పై అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మహిళా వర్కర్స్పై, అక్కడ ఉన్న వార్డెన్పై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నా సర్దుకు పొమ్మటం, ఉచిత సలహా ఇవ్వడం దారుణమన్నారు. అధికారిపై చర్యలు తీసుకుని వర్కర్లకు జీతాలు వచ్చే విధంగా చూడాలన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు వీరాస్వామి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం ఏబీసీడబ్ల్యూఓ జబ్బార్ గారు అనుసరిస్తున్న విధానాల పట్ల జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఆయన పరిధిలో ఉన్నటువంటి హాస్టల్ని సక్రమంగా నడపాలని, అట్లానే ఆయన మీద వస్తున్న ఆరోపణల మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత సంవత్సరం రోజుల నుంచి అనేక రకాల ఆరోపణలు ఆయన మీద వస్తున్నాయి. ప్రధానంగా ఆయన పరిధిలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు వర్కర్లకి 7 నెలల నుంచి జీతాలు ఆపేడు కావాలని ఉద్దేశపూర్వకంగానే డబ్బులు డిమాండ్ చేస్తూ, డబ్బులు ఇస్తేనే మీకు జీతాలు పెడతాం లేదంటే పెట్టనని చెప్పి ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలని ఈయన అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. కావాలనే పేర్లు నమోదు చేసేటప్పుడు తప్పుగా నమోదు చేశాడు, దాన్ని పరిష్కారం ఒక రోజులో చేయొచ్చు, కానీ 7 నెలల నుంచి దాన్ని కావాలని చెప్పి నానుస్తూ వచ్చాడు. అట్లానే సిఎస్పురంలో ఉన్నటువంటి బీసీ బాలుర హాస్టల్లో మెనూ పాటించడం లేదు, వార్డుని సక్రమంగా విధులకు హాజరు కావడం లేదు, అక్కడ మహిళా వర్కర్ల మీద వేధింపులు గురి చేస్తున్నాడు వార్డుని అని చెప్పి జిల్లా ఆఫీసుల దృష్టికి వెళ్తే పరిష్కారం చేసినటువంటి ఏబీసీడబ్ల్యూ హాస్టల్కి వెళ్ళి సంబంధం లేని విద్యార్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడంతా బాగానే ఉంది, ఎటువంటి సమస్యలు లేవని చెప్పి తప్పుడు నివేదికలను సమర్పిస్తూ ఉన్నాడు. గతంలో కూడా ఈయన పరిధిలో హాస్టల్ సక్రమంగా భోజనం పెట్టలేదని ఆరోపణలు ఉన్నాయి. వీటి మీద 3 మెమోలు కూడా ఇచ్చారు. అయినా కానీ ఆయన ప్రవర్తనలో ఏమైనటువంటి మార్పు రావటం లేదు, సమస్యలు అనేక ఉంటా ఉన్నాయి. కాబట్టి ఇన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈయన మీద సమగ్ర విచారణ జరపాలి, జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి, లేని పక్షంలో జిల్లా ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత నెల రోజులుగా నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించడం గానీ పర్యవేక్షించడం గానీ చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టి పట్టనట్లు వ్యవహరించడం విచారకరమన్నారు. ధరల పెరుగుదలతో సామాన్యుల నడ్డి విరుగుతుందని, మధ్యతరగతి వారు కూడా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రజల ఆదాయాలు పెరగకుండా ఒక్కసారిగా ధరలు పెరిగితే జీవనం అస్తవ్యస్తంగా మారుతుందని అన్నారు. ఎన్నికలకు ముందుగా ధరలు నియంత్రిస్తామని చెప్పిన పాలకులు పెరుగుతున్న ధరల పట్ల గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటని అన్నారు. 16 రకాల నిత్యావసర వస్తువులను కేరళ తరహాలో చౌక దుకాణాల ద్వారా ప్రజలకు అందించాలని, ధరల స్థిరీకరణకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఐద్వా నగర కార్యదర్శి జి ఆదిలక్ష్మి, నాయకులు కె రాజేశ్వరి, బి పెద్ద గోవిందమ్మ పాల్గొన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే పప్పులు, ఉప్పులు, కూరగాయలతో పాటు ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు పెరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు ద్రవ్యోల్పణం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి స్థిరీకరంగా ఉందని చెప్పేసి ఒక పక్క ప్రకటనలు ఇస్తూ ఉంది, కానీ క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో చూస్తూ ఉంటే ఆ ప్రకటనలకి ఇక్కడ పెరుగుతున్నటువంటి ధరలకి పొంతం లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంటే ధరలు నియంత్రణకి కమిటీని వేసింది. వివిధ చోట్ల అది పరిశీలించి ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి ప్రణాళిక సంఘం వాళ్ళకి, ప్రభుత్వానికి చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది మంచి విషయమే. ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు చూస్తూ ఉంటే బియ్యం చూస్తూ ఉంటే 50 రూపాయలు ఉన్నటువంటి బియ్యం అమాంతం 64 రూపాయలకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పప్పులు, ఉప్పులు కూడా కందిపప్పు 150 రూపాయలు ఉన్న కందిపప్పు ఈరోజు 180 రూపాయలు పలుకుతూ ఉంది. అట్లాగే కూరగాయల ధరలు కూడా, ఉల్లి ధర చూస్తూ ఉంటే నిన్న మొన్నటి దాకా 40 రూపాయలు ఉన్నటువంటిది ఇప్పుడు అమాంతం 60 రూపాయలకి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు
పేద మధ్యతరగతి ప్రజలకి ఎలా బ్రతకాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ ధరల నియంత్రణ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఈరోజు ఏదైతే రేషన్ షాపు ద్వారా ఇస్తున్నటువంటి ఈరోజు బియ్యం పంచదార తప్ప ఏది ఇవ్వని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కేరళ తరహాలో 16 రకాల నిత్యావసర వస్తువుల ధరలను నిత్యావసరాలను ప్రజలకు అందించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే బియ్యము, నిత్యం కందిపప్పు ఇవన్నీ సామాన్య ప్రజలు రోజు వాడుకునేవి. ఇలాంటి అధిక ధరలు ఈ రకంగా జిఎస్టీ ద్రవ్యాలను చూపించి రేట్లు పెంచడం అనేది దిగుమతి చేసుకోకుండా సుంకం కూడా ప్రజలపై ఈ భారాలన్నీ వేయటము, అట్లనే కేంద్రంలో మోడీ గవర్నమెంట్ కానీ ఇట్లా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ చర్యలు తీసుకోవాలి వీటి మీద చెప్తా ఉన్నారు. నియంత్రణ కమిటీ ఒకటి ఉంది కాబట్టి ఆ కమిటీ చెప్తా ఉంది ఇట్లా ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ఆలోచించి ప్రజల కోసం మంచి పని చేసేటప్పుడు ఇప్పుడు ధరలు, ఈ పనులు కూడా లేవు, పని చేసుకోవడానికి పని కూడా లేదు, రోజు పనులు లేక మా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లనే కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. ఉల్లిపాయలు కానీ అట్లానే క్యారెట్ కానీ ఇవన్నీ సామాన్య ప్రజలు తినే పరిస్థితి లేదు. అట్లానే టమాటాలు ఇవన్నీ అన్ని నిత్యావసర వస్తువులు 50 రూపాయలు, కూరగాయలు కూడా 50 రూపాయలకు తక్కువ లేవు. అన్నీ పచ్చిమిర్చి కానీ అన్నీ రేట్లు పెరిగినాయి. ఈ రేట్లన్నీ తగ్గించాలని. ఈ పనులు చేయించుకునే వాళ్ళు కూడా వచ్చే జీతాలు ఆటికే చాలటం లేదు. వాళ్ళ ఖర్చులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ పని చేసేవాళ్ళందరికి కూడా ఆర్థికంగా. అట్లానే కాకుండా స్టోర్లో ఇచ్చే మట్టికి చక్కెర ఇది కాకుండా అన్ని వస్తువులు ఇస్తే జనం కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి. బియ్యానికి సగానికి సగం రేట్లు పెరిగినాయి. ఇప్పుడు అన్నీ అరికట్టాలి. ఈ ఉల్లిగడ్డలు కానీ ఇవన్నీ రేట్లు తగ్గించి గవర్నమెంట్ తరపు నుంచి అయినా సరఫరా చేయాలి. 1990లో 10వ తరగతి చదివిన విద్యార్థులు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులను సంతనూతలపాడు తహసీల్దార్ వేమూరి ఆదిలక్ష్మి అభినందనలు తెలిపారు. ప్రవాస భారతీయుడు పాతూరి సంపత్ కుమార్తె సాయి గిరిజ జన్మదినోత్సవం సందర్భంగా తల్లి పాతూరి పేరమ్మ ఆర్థిక సహకారంతో 300 మందికి దుప్పట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పావులూరి నారాయణ స్వామి చౌదరి, సెక్రటరీ రాంగోపాల్, జాయింట్ సెక్రటరీ కంకణంపాటి వెంకటేశ్వర్లు, సభ్యులు నోకతోటి శరత్బాబు, వేమ కవిత, పాదర్తి శ్రీనివాసరావు, వేమ నాగరాజు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంతనూతలపాడు మండల చైర్మన్ ఎస్వి రమణ, వైస్ చైర్మన్ ధనలక్ష్మి, రౌఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మేము కానీ చెందిన మీకు అన్నా చూడు ఒకసారి చూడండి తీసుకున్నారా? తీసుకుంటాను. ఓకే. వారంలో బుధవారం అన్నదాన కార్యక్రమం మా స్నేహితుల సహకారంతో ప్రతి బుధవారం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమానికి సుమారు 250 మంది దాకా ప్రతి వారం వచ్చి భోంచేసి వెళ్తున్నారు. ఈ కార్యక్రమం ఇంకా విజయవంతంగా జరగాలంటే మీలాంటి పెద్దల సహకారం మరియు స్పాన్సర్లు కూడా ఎవరైనా ముందుకొస్తే ఈ కార్యక్రమం ఇంకా విజయవంతంగా మేము ఒక 52 వారాల పాటు చేద్దామని సంకల్పించాము. మరి మీ అందరి సహకారంతో వీలైతే మిచ్చా పెట్టేటట్టు అన్నదాన కార్యక్రమం చేద్దామని మేము సంకల్పించాము. దానికి మీలాంటి పెద్ద సహకారం ఉంటే ఇంకా మరికొన్ని వారాల పాటు మరి నెలల పాటు చేయటం జరుగుతుంది. 1989-90 టెన్త్ క్లాస్ చదివిన బ్యాచ్ సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ అనే ఒకటి ఏర్పాటు చేసి
మీ అందరికీ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని నాకు తెలియజేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పటికీ ఇలా ఉన్నారా? వరద బాధితులకు కూడా సహాయార్థం పంపించారండి, 4000 వాటర్ బాటిల్స్, మ్యాచ్ బాక్సెస్, క్యాండిల్స్, బిస్కెట్ బ్యాగ్స్ అన్నీ కూడా రాత్వర్లోనే పంపించడం జరిగింది. నిజంగా కూడా ఇలాంటి ఒక చారిటబుల్ ట్రస్ట్ మీ హతంపాటు ఉండేనంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో నన్ను పిలిచడం అనేది ఇంకా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమాలు ఇలానే చేయాలి అనేసి, ఇంకా ఎక్కువ కాలం అలానే కొనసాగించాలి అనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక టెన్త్ క్లాస్ హై స్కూల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలకి ప్రతి సంవత్సరము 10,116, 5,116 బహుమతిగా ఇస్తున్నాము. అదేవిధంగా ఎమర్జెన్సీలో వచ్చి ఎవరైనా అడిగితే వాళ్ళ యొక్క రీజన్స్ చూసుకొని వాళ్ళకు కూడా ధన సహాయం చేశాము. అదేవిధంగా వరద బాధితులకి ఈ అన్నదానం, పేదవాళ్ళకి అన్నదానం చేయాలని కోరికతో అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అందుకోసమే అన్ని దానాల వల్ల అన్నదానము విద్యాదానము గొప్పదని భావించాము. అందుకోసమే ఈ రెండింటి కార్యక్రమాలు విస్తృతపరుస్తున్నాము. దీనన్నిటికీ మా స్నేహితుల యొక్క సహకారం చాలా ఉంది. వాళ్ళందరికీ సర్వాత్మకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ట్రస్ట్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా ప్రారంభం కూడా చాలా అద్భుతంగా జరిగింది. యాక్చువల్గా దీనిలో ముఖ్యమైన సభ్యులు మొత్తం ఆ మేనగారు చెప్పినట్టు 1990లో ఎస్ఎస్సి చదివిన బ్యాచ్. ఆ బ్యాచ్లో ఏంటంటే స్టూడెంట్స్ కానివ్వండి, జెంట్స్ అండ్ లేడీస్ అందరూ ఒక యూనిటీగా ఏర్పడి ఈరోజు వరకు ఒకటి ఎలా ఉందో 100 కూడా అదే పవర్తో ఉంది. జనరల్ కనీసం రాను ఫంక్షన్ యొక్క తీరు కొంచెం వీక్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక నదీ ప్రవాహం లాగా రోజు రోజు చేస్తే ఒక పై మెట్టే ఉంటుంది. కానీ ఈ ట్రస్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఒంగోలు గాంధీ రోడ్డులోని భీమరాజు వారి వీధిలో కొలువుదీరి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 13వ రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. మహిళలచే లలిత సహస్రనామ పారాయణ చేశారు. అనంతరం బాలభక్త సమాజం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది 16 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పులివర్తి అజయ్బాబు, పవన్, ఈశ్వర్రావు, నాగరాజు, హరికృష్ణ, సాయివర్ధన్, విష్ణువర్ధన్, వంశీ, సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు. భీమరాజవారి వీధిలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు 13వ రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ముందు గీత చదివారు, తర్వాత వచ్చేసి పూజా కార్యక్రమం అయినది, తర్వాత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. తదుపరి 22 ఆదివారం ఉదయం 9 గంటలకి లడ్డు ఏలంపాటు జరుగును. తరువాత 12 గంటలకి స్వామివారు నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరతారు. కావున 50 మంది భక్తులు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతూ ఈరోజు ఇంతగా పేరు వచ్చిందంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉభయాలిస్తున్నారు. మొన్న కోయంబత్తూరు నుంచి వచ్చి, చెన్నై నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కొని వాళ్ళు స్పెషల్గా ఉభయం ఇచ్చి వెళ్ళినారు. అలాగే కొంతమంది ఎన్ని మొక్కులు మొక్కున్నా వాళ్ళకి నెరవేరుతున్నాయి. కొంతమంది మేమే విగ్రహాన్ని ఇస్తామని చెప్పి పోటీపడి మరి ఒక 3 సంవత్సరాల నుంచి స్పాన్సర్స్ వాళ్ళే పోటీగా వస్తున్నారు. ఈరోజు లడ్డు పాటం వేలం పాట కూడా 10,000తో స్టార్ట్ అయ్యి పోయిన సంవత్సరం 150,000 రూపాయలు పలికింది. ఈసారి అంతకంటే ఎక్కువ పలికాలని కోరుకుంటున్నాము. ఆ పలికిన డబ్బులు కూడా స్వామివారి ఉత్సవాలకి కార్యక్రమాలకి ఉపయోగపడతాయి. పిల్లలందరినీ ఈ సమక్షంలో అభినందిస్తున్నాను. బాలభక్తం బృందం మొత్తం కమిటీ సభ్యుల్ని ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. శ్రీ సత్యానసులో నేటి మాట. జీవితం అంటే మనకు ఒకే దారి వంటిది. మనతో నడిచేవారు ఉంటారే తప్ప మన బదులుగా నడిచేవారు ఉండరు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.